త్రాడు పాము కింద రెండు త్రాడు సత్యము పాము మిథ్య ఆ రెండింటి యొక్క విచలీకరణం ఆ రెండింటిని కలగా ఉపయోగం చేసి పెట్టడం భ్రాంతి అది మనకు తెలుస్తూ ఉంటుంది. దేహము ఆత్మాదికి అలాగా అంటే ఆత్మ సత్యము ఆత్మ అంటే నేను సత్యము దేహము మిథ్య మిథ్య అంటే ఏమిటి నామరూపములు నామరూపములు అంటే దేహము మిథ్య అంటున్నా నామరూపాలు అంటున్నారు ఏమిటి అంటే చూడండి మనకు ఒక అలవాటు ఏమిటి దేహము అనే ఒక భావన మనకు అలవాటు. పిల్లవాడికి దేహభావన ఉండదు దేహం అనే భావనని తర్వాత నేర్చుకుంటుంది. ఆ దేహము నేను దేహము దానికి ఒక రూపం ఉంటుంది. సపోజ్ మీరు ఆలోచించండి మీరు ఏనాడు జీవితంలో అర్థం చూసుకోలేదనుకోండి అప్పుడు మీకు ఈ దేహభావన అంత దృఢంగా ఉంటుందా ఉండదు. బట్ దట్ ఇస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఏంటంటే దేహం అనే భావన ఒకటి ఉంటుంది అంటే దేహంతో వస్తువైన ఉండదు. టేబుల్ అనే ఒక భావన ఉంటుంది తప్ప టేబుల్ అనేది ఏమి ఉండదు. టేబుల్ అనేది ఏమి ఉండదు టేబుల్ అనే భావనే ఉంటుంది. మరి అదేమిటి దట్ ఇస్ నాట్ ది పాయింట్. అది ఏమిటి అనేది పాయింట్ కాదు. అది టేబుల్ అవునా కాదా అన్నది పాయింట్. అర్థమైందంటే అది ఏమి లేదు మీరు ఆ దారిలో వెళ్ళద్దు. అది టేబుల్ అవునా కాదా కాదు దాని టేబుల్ అని అనుకోవడానికి మీరు అలవాటు పడుతున్నారు. బట్ ఈ మీన్ బై టేబుల్ చెక్కలు అక్కడ పడుతుంటే టేబుల్ అది కాదు. ఆ చెక్కలు మూడు చెక్కలు తీసుకుని ఒకటి ఇలా పెట్టి రెండు ఇలా పెట్టి టేబుల్ అన్నారు. టేబుల్ అన్నది ఇట్స్ ఏ డిజైన్ కన్సీవ్డ్ బై హ్యూమన్ మైండ్. టేబుల్ ఈజ్ ఎ డిజైన్ ఇమాజిన్డ్ బై హ్యూమన్ మైండ్. కాబట్టి టేబుల్ అన్నది మనస్సు యొక్క ప్రొజెక్షన్. అది యథార్థమైన వస్తువు కాదు. మరి యథార్థమైన వస్తువు ఏమిటి దట్ ఈస్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. మరి ఫిలాసఫీ అంటే అలాగే ఉంటుంది. మీరు నేను దానికి సమాధానం చెప్పాను అనుకోండి మీరు ఇంకా దారిలో కుదురు ఉంటారు. మీరు దట్ ఈస్ నాట్ ది పాత్. టేబుల్ యథార్థమా కాదు. మరి ఏమిటది అక్కడ చక్కలాంటిది ఏదో ఉంటే దాని మనస్సులో డిజైన్ అనేది ఒకటి కన్సీవ్ చేసుకుని అది దీని నెట్టి మీద మనం ఆలోచించాలి. దట్ ఈస్ సంథింగ్ కన్సీవ్డ్ ఇన్ ది మైండ్. ఓకే దట్ మచ్ యూ అండర్స్టూడ్. అంచేతనే ఇంగ్లీష్లో సార్తో ఉంటుంది టచ్ వుడ్ అని ఉంటుంది. టచ్ వుడ్ అంటే ఇప్పుడు టచ్ వుడ్ అయిందా లేదా అయితే అది టచ్ వుడ్ ఎలాగా టచ్ టేబుల్ కదా అని మీరు దెబ్బలాడకూడదు. టచ్ వుడ్ అది ఓకే. దీని మీద స్వామి పూజ స్వామికి చాలా చెప్తారు ఆయన ఏం చెప్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు. ఆ టచ్ వుడ్ ఒకసారి ఆయన చాలా ఎలాబొరేట్గా చెప్తారు. ఎనీవే ఐ ఐ నాట్ ఫిగర్ అవుట్. ఎప్పుడో అవకాశం చేసినట్టుగా కూర్చొని మీరు ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది వాట్ ఎవర్. సో ది ఐడియా ఈజ్ టేబుల్ అన్నది ఇట్స్ ఎ డిజైన్ దట్ యు కన్సీవ్. డిజైన్ అన్నది మీరు భావన చేస్తారు అలాగే కన్సీవ్. ఏ సరే టేబుల్ కూడా డిజైన్. వాట్ అబౌట్ బాడీ. వాట్ అబౌట్ బాడీ. బాడీ అన్నది ఎలా అంటే టేబుల్ అన్నది ఒక భావన మాత్రమే ఉన్నది కాదు. ఉన్నదేదో ఉన్నది ఆ టేబుల్ అన్నది ఒక భావన. ఆ భావన బాగా దృఢంగా అలవాటు పడుతున్న మీదట అదే సత్యం అనిపిస్తూ ఉంటుంది. దేహం కూడా ఇది కొట్టుకోవాలి. దేహం అన్నది అంటే తలకాయ కొట్టొస్తే డాక్టర్ గారికి వెళ్తాం మందు వేసుకుందాం అన్నీ అలా ఉంటాయి. ఆ డైనమిక్స్ ఉంటాయి. వాటిని అటాక్ చేయట్లేదు. వాటిని అటాక్ చేసి మీరు డాక్టర్ మీద వెళ్ళకూడదు మందులు వేసుకోకూడదు మూర్ఖంగా బతకాలి అని కాదు చెప్తూ ఉంటాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మందులు వేసుకోండి. బట్ ఆ పని చేసుకునే ఈ సంగతి ఒకటి గమనించాం. ఎందుకంటే దీన్ని గమనించలేదు ఎందుకంటే లేకపోతే మీకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మందు వేసుకోవడం అనేది అది మిమ్మల్ని చాలా హింస పెడుతుంది. అది అంత తేలిగ్గా కాదు. కాబట్టి దాంట్లోనే మీకు కొంత వెసులుబాటు కావాలనుకుంటే దీని సంగతి అందులోనే డాక్టర్ పోయి మందు వేసుకోవడంలోనే మీకు కొంత వెసులుబాటు అవసరం. లేకపోతే అది వేయేసుకుంది. అది వేయి పడగల పాము. ఈ డాక్టర్ మందు అన్నది వేయి పడగల పాము. అది అలా మింగడానికి సిద్ధంగా ఉంది. దానికి పేర్లు ఉన్నాయి కొన్ని. వేయి పడగల పాము అనే పేరు ఉండదు. ఏవో ఇంగ్లీష్ పేర్లు ఏమో ఆ పాము మింగుతుంది. దానికి వేయి పడగలు ఉంటాయి. ఎనివే సో కాబట్టి మీరు గమనించాలి.
గుర్తించాల్సింది ఏమిటంటే దేహము వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ దేహం ఒకటి ఉంది, దానికి పుట్టు ఉంది, దానికి చావు ఉంది. అజ్ఞానం చేత ఆ పుట్టుకుని చావుని ఆత్మ మీద వేశారు. దట్ ఈజ్ నాట్ ది వే. అప్పుడు ద్వైతం అవుతుంది తప్ప అద్వైతం ఎలా అవుతుంది? దట్ ఈజ్ నాట్ ది వే. దేహం అనేవాడు ఒకటి ఉందని అనుకుంటున్నావు, ఉందా? దానికి పుట్టుగా చావులు ఆత్మ మీద ఆరోపిస్తున్నాము అని అనుకుంటున్నాం. నిజంగా దానికి పుట్టుగా చావులు ఉన్నాయా? అసలు నిజంగా అది ఉందా? దేహము పుట్టిందా? ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఎప్పుడు పుట్టిందో అంటే ఫలానా దానికి ఉదయం 6:23 పుట్టిందండి. ఓకే, అది కరెక్ట్ అని అనుకో. వీళ్ళు రికార్డ్ చేసి కరెక్ట్గా ఉండవు. అదేవో పోవని చూడబోతుండవు, కరెక్ట్గా ఉండవు. ఒకటి రికార్డ్ చేశాడు, క్లాక్ కరెక్ట్గా రికార్డ్ చేశాడు అనుకో. 6:22 ఆ దేహం లేదు ఉండదా? పుట్టిందంటే 6:22 పుట్టిందంటే పుట్టడం అంటే అర్థం ఏంటి? అంత 3 నిమిషాల్లో అది లేదు. అది కరెక్టా? 6:22 లేదు కరెక్టా? 6:22 ముందుగా మరి పుట్టిందంటే ఏమిటి? అంటే అందరూ అంటున్నారా బాబు నన్ను ఒక్కటి పెట్టుకుని నేను జాబ్ అంటే అందరూ దట్ ఈస్ ది పాయింట్. అందరూ అంటున్నారు కాబట్టి నువ్వు అంటున్నావు, నీకేం తెలిసి అంటాం లేదు కదా. అందరూ అంటున్నారు కాబట్టి నువ్వు అంటున్నావు. ఆ అందరూ అనేది దాని మీద ఒక పుస్తకం ఒకటి రాసేయడం కాబట్టి అది సత్యం అనే భ్రమ కూడా లోకంలో ఉంది. దట్స్ ఓకే. కనుక కాబట్టి వాట్ ఈస్ పుట్టుట అన్నది ఏమిటి? అది యథార్థమైన ఒక తత్వమా? కాదు, అది మన భావన. పుట్టిందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను. కాబట్టి పుట్టుక అనేది ఒకటి వచ్చింది, దాన్ని ఆత్మ మీద ఆరోపించారు. ఇప్పుడు ఆత్మ మీద ఆరోపించినది యథార్థతత్వమా లేక మానస కల్పనయా? మానస కల్పన. కాబట్టి ఆత్మ మీద పుట్టుకను ఆరోపించినప్పుడు కూడా రెండు లేవు అక్కడ, ఒక్కటే ఆత్మయే. మరి పుట్టుక అనేది ఒక పుట్టుక అనేది లేదు, మీ మనస్సు కల్పించింది. దాన్ని సత్యానుత విచుంద సత్యాన్ని అనుతంతో అసత్యంతో కలగాగమనం చేయుట పుట్టుట. కాబట్టి పుట్టుట అనేది తత్వం కాదు కదా, పుట్టుక తత్వం కాదు కదా, గిట్టుట అది తత్వం కాదు. కాబట్టి పుట్టడం తత్వం కాదు, గిట్టడం తత్వం కాదు. కానీ ఏది పుట్టిందో నువ్వు అనుకుంటున్నావో, ఏది గిట్టిందో నువ్వు అనుకుంటున్నావో అది తత్వం అవుతుందా? దేహం అనేది పుట్టింది గిట్టింది, అది తప్పే ఇది తప్పే. కానీ దేహం మాత్రం సత్యం అవుతుందా? అది సత్యం కాదు. సో మరి ఏమిటి దేహం? దేహం సత్యం కాకపోతే అది ఏమిటది? నామరూపం. నామరూపములు అంటే ఏమిటి? రూపము అంటే భావం, రూప్యతే ఇది రూపం. అలా భావించడానికి అలవాటు, దానికి పెట్టుకున్న వాగ్వ్యవహారము నాకు నామం. ఒకనొక డిజైన్ మీరు రూపకల్పన చేస్తా, రూపకల్పన చేసి దానికి ఒక పేరు పెట్టుకుంటే అక్కడికి నామరూపాలు. కాబట్టి నామరూపములు అన్నవి ఒక వ్యవహారం, మానస కల్పనకు పెట్టుకున్న ఒక వాగ్వ్యవహారము నామము. కాబట్టి నామరూపములకు వాస్తవికత లేదు. మనస్సు కల్పించుకుంటున్నప్పుడే నామరూపాలు ఉంటాయి, మనస్సు కల్పించకపోతే నామరూపాలు ఉండవు. మీరు ఆ సత్యాన్ని కొట్టుకోవాలి. ఇప్పుడు మీకు దేహములకు అప్లై చేయాలి, దేహానికి అప్లై చేయాలి, టేబుల్కి సరే దేహానికి అప్లై చేయాలి. దేహము నామరూపములు అంటే ఏమి? అంటే మీరు దేహాన్ని భావిస్తేనే దేహం ఉంటుంది, లేకపోతే ఉండదు. అవునా కాదా? అవును. నిద్రపోతున్నప్పుడు దేహం లేదు, సరే పడలేదు. నిద్ర చక్కటి దృష్టాంతం, ఎందుకంటే నిద్రలో దేహ భావన లేదు, దేహం ఉండదు, ఇది ఉండదు. ఇది ఏది ఉంటే ఇది ఉంది, ఏది లేకుంటే అది లేదు. అలాగే చెప్తారు అన్వయ నిషేధముఖంగా చెప్తారు, అన్న మహర్షి కూడా చెప్తున్నారు. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలో మనస్సు ఉందా? లేదు. దేహం ఉందా? లేదు. నిద్ర లేచావు, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? దేహం వచ్చింది. దేహం వచ్చింది సరే, దేహం రావడానికి ముందే వచ్చింది మనస్సు వచ్చింది. కాబట్టి ఏం జరిగింది? ఇప్పుడు మనస్సు ఉన్నప్పుడు దేహం ఉన్నది, మనస్సు లేకుంటే
దేహము లేదు కాబట్టి మీరు ఏం నిరూపిస్తారు, దేవి నిర్ధారిస్తారు దీన్ని బట్టి. దీన్ని బట్టి ఏం నిర్ధారించాలంటే దేహం అనేది కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే అని నిర్ధారించాలి. భూమి ఆ భూమి రాకుండా ఆయన దాన్ని ఇచ్చేస్తున్నారు. ఇంకొంచెం పికప్ ఉంటే బాగుందని నా ప్రాబ్లం అది. ఇవన్నీ ఎక్కిస్తుంది, ఇలా నడుస్తుంది. సో మనస్సుతో దేహమును సంకల్పించినప్పుడు మాత్రమే దేహము మనస్సుతో అవునంటే ఇదే ఏమన్నమాట మీరు అన్నా బాగా అన్నారు కూడా. కనుక నిద్రావస్థలో మనస్సు ఉండదు, దేహం ఉండదు. తెలివి వచ్చిన వెంటనే దేహం ఉండదు. ముందు తెలివి వస్తుంది, తర్వాత మనస్సు వస్తుంది, ఆ తర్వాత దేహం వస్తుంది. ఇంకా జాగ్రత్త వ్యవస్థ దృష్టాంతం తీసుకోండి. దేహం గురించి మీరు ఎప్పుడు భావన చేస్తారో అప్పుడే ఉంటుంది. యూ థింక్ ఆఫ్ ది బాడీ, యూ హ్యావ్ ది బాడీ. మీరు బాడీ థింక్ చేయకపోతే బాడీ ఉండదు. దానికి మీకు రెండు రకాల దృష్టాంతాలు చెప్పచ్చు. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, వాడి బాడీ గురించి ఆలోచించాడు. ఒకటి వాడికి బాడీ ఉంటుంది, బాల్ ఉంటుంది, దాన్ని తన్నడం ఉంటుంది, గోల్ ఉంటుంది, తప్ప బాడీ ఉంటుంది. బాడీ వాళ్ళు ఫుట్బాల్ ఆడిపోయిన తర్వాత పార్టీకి పోతారు, అప్పుడు బాడీ ఉంటుంది. ఫుట్బాల్ ఆడే మనం ధ్యానం చేసుకునేప్పుడు బాడీ ఉంటుంది, ధ్యానానికి కూర్చునేప్పుడు ఉంటుంది, ధ్యానానికి లేచినప్పుడు. అంటే అనమాట ఏంటనమాట, ఈ దేహం అనే భావన అది బాగా వజ్రము ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా బలపడిపోయిందన్నమాట. మనం దాన్ని వజ్రోపాధి అంటాం, వజ్రోపాధి. వజ్రాన్ని పగలగొట్టడం ఎంత కష్టమో ఈ దేహాభిమానాన్ని పగలగొట్టడం అంత కష్టం. ఈ ఉపాధి ఎంత బలీయమైనదంటే ఇదే సత్యమని అనుకుని ఆత్మని పక్కన పెట్టి ఇదే సత్యమని అందరూ ప్రవర్తిల్లారు. ఎవరు ప్రవర్తిల్లారు? లౌకికులందరూ అదే ధోరణిలో పోతూ ఉంటారు, హఠయోగులందరూ అదే దారిలో పోతూ ఉంటారు, ఈ బర్త్డే పార్టీల వాళ్ళందరూ అదే దారిలో పోతూ ఉంటారు. దేహానికి అలంకారాలు చేసుకుని పూజలు చేసుకుని బతుకున్నప్పుడు పూజించి వాళ్ళు, చచ్చిపోయిన తర్వాత పూజించి వాళ్ళు, అందరూ అదే దారిలో పోతారు. దీనికి ఆసురి ఉపనిషత్తు అని చాంద్రోద్యంలో పేరు పెట్టారు. ఆసురి ఉపనిషత్తు అదో ఉపనిషత్తు. ఎనీవే, ఇంక ప్రాక్టికల్గా దాన్ని ఎలా చెప్పాలి అర్థం కాక నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ప్రాక్టికల్గా కన్వే చేయాలి కాబట్టి మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మీరు దాని మీద డెబ్బి హింట్ అండ్ వర్క్ కాదు. దేహము ఏమిటి మీరు మీరు దాన్ని పరిశీలించండి. సాధారణంగా అద్దం ముందు నిలబడినప్పుడు కంటితో చూసుకుంటున్నాను, ఆప్టికల్ సెన్సేషన్స్ అన్ని కలగాలి, అన్ని కలబోస్తే దేహం అద్దంలో చూసినప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలబోస్తే ఏమైంది దేహం. అద్దంలో అస్తమానం చూడటం కదా, ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నా, ఇప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ ఏం లేవు కదా, ఇప్పుడు చూస్తున్నా అది అప్పుడు చూస్తున్నా, దేహానికి సంబంధించిన ఆప్టికల్ సెన్సేషన్స్ ఏం లేవు. కానీ సెన్స్ టచ్ అప్ సెన్స్ ఆఫ్ టచ్ ఆ సెన్సేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ సెన్సేషన్స్ వల్ల అవన్నీ కలబోసి దేహము అనే భావన కలిగి జనరల్గా ఇవి అవి కలిపి దేహం భావన కలిగి. కాబట్టి దేహము అనేది ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ మైండ్, లవ్ అవుతుంది. దీన్ని మీరు అభ్యాసం చేయాలి. డైరెక్ట్గా దేహాన్ని అటాక్ చేస్తారంటే కొంచెం కష్టం. దేహంలో రోగమును అటాక్ చేయచ్చు ఈ అభ్యాసం. ఇప్పుడు మీకు నొప్పి ఉందనుకోండి, నొప్పి ఏమిటి, నొప్పి వాట్ ఈజ్ ఇట్ నొప్పి. ఇప్పుడు మొక్కలు నొప్పి ఉందనుకోండి, ఓ క్యాప్ అవుతా మీరు అభ్యాసం చేయవచ్చు. మొక్కలు నొప్పి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తకూడదు. పరిగెడితే వాడేమో మొక్కలకి ఆపరేషన్ చేయమంటాడు. ఆపరేషన్ చేశాక 6 మంత్స్ మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, అది ఆపరేషన్ అయ్యాక చెప్తాడు కూడా, ముందు చెప్పడం. ఆపరేషన్ అయ్యాక 6 మంత్స్ ఫిజియోథెరపీ ఉంటుందని, ఆ ఫిజియోథెరపీ ఒక రకంగా నరకమేనని ముందు చెప్పడం.
అంతకంటే ఈ ఒరిజినల్ మోకాళ్ళు ఎప్పుడు 10 రెట్లు తక్కువని అవేమీ చెప్పడం ఇప్పుడు అవన్నీ దే ఆర్ రిజర్వ్ ఫర్ ది పోస్ట్ ఆప్. మోకాలు సర్జరీ అంత బేకారు సర్జరీ అయింది. ఈ మాట ఎవరు అన్నారు? నేనంటే అది అన్సైంటిఫిక్ అవుతుంది. ఫెడరల్ డ్రగ్ అథారిటీ అంటే ఎంపీఏ అంటే అర్థం చేస్తారు. ఎంపీఏ అంటే అర్థం చేస్తారు. ఎంపీఏ దాన్ని కొట్టుపారేసి ఇట్ హాస్ బ్యాండ్ సర్జరీస్. ఆర్థో ఆర్థోలో ఉన్న సర్జరీ దాన్ని బ్యాన్ చేస్తారు. సో యూ షుడ్ నాట్ డూ ఇట్. కాస్మెటిక్ సర్జరీకి పర్మిషన్ ఉంది కానీ ఈ సర్జరీకి పర్మిషన్ ఉంది. తెలుగులో పర్మిషన్ ఎందుకంటే వేరేలో అడ్వాంటేజ్ ఉంది అది సర్జరీ కాబట్టి ఆ దారిలో పోకూడదు. ఒక అవుతుంది అందరికీ ఉంటారు మొక్కలు ఎంతో ఎక్సెప్షన్. స్వామీజీకి ఉండవని మీరు అనుకోవచ్చు. స్వామీజీకి ఉంటుంది. స్వామీజీ కూర్చొని భోజనం చేసి ఇక్కడ కూడా ఉంటుంది ఎక్కువ ఉంటుంది. మొక్కలు వస్తుంది ఎలా హ్యాండిల్ చేయాలి అని వస్తుంది. వాట్ ఈజ్ ఇట్ అది దాన్ని సహించడం అంటే ఏమిటి? సహనం అంటే ఏమిటి? దాన్ని కొంచెం పరిశీలిస్తాం. ప్రతిక్ష జస్ట్ వాచ్ ఇట్. ఏమిటారు ఏమవుతుంది వాచ్ ఇట్. మీరు అలా వాచ్ చేయగలిగి తగ్గు. అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ సివియర్. మనం దీన్ని మేనేజ్ చేసేయచ్చు అని మీకు అర్థమైంది. అంటే మీరు ఏమన్నమాట 1% దేహాభిమానాన్ని మీరు అతిక్రమించారు. నేను మీకు దృష్టాంతం చెప్పాను. మొన్న ఒక క్యాన్సర్ ఆయన వచ్చాడు నాకు. మందు వేసుకుంటారా వాళ్ళు రేడియేషన్ అంటున్నారు ఏం చేయమంటారు అండి? వయసు ఉందా 80 రేడియేషన్ అక్కడే ఉంటుంది రామనామం చెప్తుందా అని చెప్పారు. సరే అండి వెళ్ళిపోయి కానీ నా భోజనానికి దానికి ఇది లివింగ్ ఎలా ఉంటారుగా భోజనం ఏంటంటే అప్పుడు ఉంటాను అప్పుడు భోజనం చెప్తుంది. అది నువ్వు అసలు సన్యాసం నువ్వు అయ్యా ఇంటికి అంత కష్టపడకు వెళ్ళిపోతుంది. కానీ ముందు మాత్రం ఈ దీంతో పడుతూ ఈ రేడియోషన్ థెరపీ కెమోథెరపీ దాంతో పడుతూ పెయిన్ మాత్రం మేనేజ్ చేసుకుంటూ ఏదైనా ఇష్టం అలా చెప్పేసారి. ఆయన సరే అన్నానంటే ఆయన దేహాభిమానాన్ని ఏ కొత్తైనా దేని చేయడం దాకా ఒక వర్క్ ఆఫ్ చూస్తాను. దేర్ ఆర్ నో ఈజీ వేస్. ఇలాంటి వర్క్ ఆఫ్ చూస్తాను. దానికి సత్సంగం చాలా బాగా ఉపయోగపడుతుంది. డిసిప్లిన్ యోగా డిసిప్లిన్. ఈ డిసిప్లిన్స్ అన్నీ ఎందుకు ఆసనంలో కూర్చోమన్నారనుకోండి. మీరు ఆసనంలో కొంతసేపు కదలకుండా కూర్చుంటే మీ ప్రాసెస్ మీ దేహానికి కళ్ళు బయట అలాగే పెర్సిస్టెంట్గా దాన్ని ఆ ఇష్యూని మీరు అడ్రస్ చేస్తూ ఉంటారు. దేహాన్ని ద్వేషించబడలేదు చెప్పట్లా. దేహాన్ని ద్వేషిస్తే అసలే పదవు మరింత చెబుతుంది పని. దేహంలో అలాగే ఇండిఫరెంట్గా పరిశీలిస్తూ దీన్ని దీని యథార్థత ఎంత అని ఎప్పటికీ వల్ల దాన్ని పరిశీలిస్తూ అది అవసరమైన మేరకు మందు వేసుకుంటూ మీరు ఆ దేహాభిమానాన్ని తిరస్కరించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు అలా ప్రయత్నం చేస్తూ ఉండగా మీకు సత్యం అనుభవానికి వస్తుంది. అది ఏమిటంటే దేహము అది కేవలము నామరూపాలు తప్ప అది వాస్తవం కాదు. అది మీకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి వచ్చిన మాట ఆయన అంటారు. దాన్ని మీరు ఎవరు అంటారు. కానీ వర్క్ చేసేప్పుడు చిన్న చిన్న వాటితో మొదలు మోకాలు నొప్పి ఇలాంటి వాటిని సహనంతో స్వీకరించడం, సంసారాభిమానాన్ని తగ్గించుకోవడం. నా కొడుకు అంటే నా కొడుకు అంటే అర్థమైంది సన్ ఆఫ్ ది బాడీ. దేహానికి కొడుకు కానీ నాకేం కొడుకు. నా బాధ్య అంటే దేహానికి బాధ్య తప్ప నా బాధ్య తప్ప దేహాన్ని గుర్తొచ్చింది అనే విషయాన్ని దృఢంగా తెలుసుకుంటాం. దాన్ని బట్టి ఆ తెలుసుకుంటే దాన్ని వివేకం ఉంటాం. దాన్ని బట్టి వైరాగ్యం వైరాగ్యం ఉంటే ఆ వెర్రి మమకారం తప్పుతుంది. ఆ దిశ ఇట్స్ యు హ్యావ్ టు వాక్ దట్ పాత్. అలా నడుస్తూ ఉంటే దేహాభిమానాన్ని మీరు జీవించగలం. అప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. ఏమని దేహం అనేది ఇంకే భావన తప్ప ఏమి అని అనుభవానికి వస్తుంది. శుద్ధ చైతన్య స్వరూపంలో మీరు జీవించారు. దేహానికి అప్పుడు కూడా రోగాలు ఏమో ఉంటాయి.
వాటిని తితీక్షతోటి మీరు చేయిస్తారు. అవసరమైన మేరకు మందు పడుకుంటుంది. చాలా ఇంటెలిజెంట్ లైఫ్లో పడుకుంటారు. ఇంటెలిజెంట్ లైఫ్ ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే దానికి సరిపడిందంటే మనకేమో అభ్యంతరం. దేహం అనే మిత్యకి ట్యాబ్లెట్ అనే మిత్యకు సరిపడుతుందంటే చదువు నో ప్రాబ్లం. ఆ రకంగా దేహాభిమానాన్ని అటాక్ చేయాల్సి నన్ను అడిగారు. దేహాభిమానం గురించి ప్రశ్న అడిగారు. అందుకోసం నేను విస్తారంగా చెప్పాను. దేహం అనేది కేవలము నామరూపము మాత్రం. దానికి దృష్టాంతం సలిల ఫేన దృష్టాంతమైన పరిహృతత్వాత మృదాది దృష్టాంత పరిశీల సలిల ఫేన దృష్టాంతము ఒకటి చెప్పారు. అంటే అలలు ఉంటాయి, పెద్ద పెద్ద కెరటలు ఉంటాయి, బ్రేకర్స్ అంటే ఆ కెరటమే విరిగిపోతే దాన్ని బ్రేకర్ అంటే కెరటం ఏం చేసుకుని ఇలా లేచి అది ఇలా వచ్చి అలా వెళ్తూ దాన్ని కెరటం. ఇది చిన్న పెద్ద కొన్ని కెరటంలో అనీవెన్గా ప్రారంభమవుతాయి. అది ఇలా వచ్చి అలా వెళ్ళదు, అది ఇలా వెళ్తుంది. అలా వెళ్తే ఆ గ్రావిటీకి బ్రేక్ అయిపోతుంది, అది విరిగిపోతుంది. వాటిని బ్రేకర్స్, దే ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ వేవ్స్ బ్రేకర్స్. తర్వాత ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో తర్వాత ఫోమ్ వస్తుంది, ఫోమ్ బబుల్స్ ఉన్నది. చూడండి, అక్కడ ఉన్నది నీరు మాత్రం ఉన్నది. దీన్ని అభ్యాసం చేయవచ్చు. ఏదైనా పడవలో కానీ ట్రిప్లో కానీ లాంచీలో కానీ కూర్చొని వెళ్తూ ఉంటే అభ్యాసం చేయవచ్చు. నేను ట్రై చేశాను. అక్కడ కెరటాలన్న అనిపిస్తుంది, కానీ వాస్తవంగా కెరటాలనేవి ఏమీ లేవు. ఆ నీరే ఇలా ఇలా అనుకుంటే మీరు కెరటాలని భావన చేస్తారు. నీరే ఇలా ఇలా కదులుతుంది. నీరు కదిలినప్పుడు ఆ కదలిక ఎలా ఉంటుంది? నీరు కదిలితే ఎలా ఉంటుంది? ఇలా ఇలా కదులుతుందా, ఇలా ఇలా కదులుతుందా, ఇలా ఇలా కదులుతుంది. ఇలా ఇలా కదిలిన దానికే మనస్సు ఇది ఒక కెరటము అని పేరు. మీరు ఆ కెరటము అన్నదాన్ని పరిశీలించండి. ఈ హోల్డ్ అంటుందా, ఇది కెరటము, ఇది హోల్డ్ అంటుందా అనిసి వాటి హ్యాపీ కెరటము అనేది ఏమి అది లేదు అని మీకు అంటే ఉన్నది ఒక్క నీరు తప్ప మరేది లేదు అక్కడ. కానీ మీకు లిస్ట్ రాయిరా అంటే మీరు ఏంటి రాశారు? ఓ డజన్ రాసిపోయి తెల్ల కెరటములు, పెద్ద కెరటములు, బ్రేకర్స్, భగ్న కెరటములు, భగ్న తరంగములు, ఫేనము, మొరట, బుడగలు, గుండములు ఎన్ని రాశారు? ఈ లిస్ట్ అక్కడ ఏమైనా ఈ లిస్టులో చెప్పిన ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏముంది? నీరే ఉన్నది నీరు. ఆ నీరుకే వేరువేరు సన్నివేశములను బట్టి మీరు అనేక పేర్లు పెట్టుకున్నారు. ఆ సన్నివేశముల యొక్క భావన ఎక్కడుంది? మీ మనస్సులో. ఆ పేర్లు ఎక్కడున్నాయి? మీ మనస్సులో. ఉన్నది నీరు మాట. కాబట్టి అది శరీర ఫేమ దృష్టాంతం. మృతులు దృష్టాంతం, మట్టు ఉంటుంది, మట్టే ఉంటుంది. దీనికి నేను దృష్టాంతం చెప్పేవాడిని, అది వాళ్ళు బాగానే ఉందన్నారు. మీరు ఎలా ఉందన్నారు? ఇదేమిటిది? కాగితం. ఏమండే ఇదేమిటిది? కో నవ్వు. ఇప్పుడు ఏమైంది? ఏదో కొత్తది ఏదో వచ్చినట్టు అనిపించిందా లేదా? ఇంతకు ముందు కంటే భిన్నమైంది ఒకటి వచ్చింది. ఈ కోన్ ఇప్పుడు ఇంతకుముందు 6/25 కోన్ ఉందా? లేదు. 6/29 కోన్ ఉంది. అంటే కోన్ పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? కాగితం నుండి పుట్టింది. కాగితము కారణము, కోన్ కాగితము. అవునా? సపోజ్ నేను మాట్లాడుతున్నా, టైము లేదనుకోండి, దేర్ ఇస్ నో టైం. టైం అనేది మెంటల్ కేటగిరీ. ది అబ్సెన్స్ ఆఫ్ టైం, ఈ రిలేషన్ ఉంటుందా? అప్పుడు కాగితము, ఇప్పుడు కోను, అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది, పుట్టింది, దీని నుంచి పుట్టింది, అది కారణమైంది, ఇది కార్యమైంది, ఇవన్నీ ఉన్నాయా? టైం అనేది లేకపోతే. తర్వాత కోన్ షేప్, ఆ భావన, అది లేకపోతే కోన్ అనేది ఒకటి ఉందనే మాట వస్తుందా? నేను ఉన్నప్పుడ కోన్ షేప్ మైండ్లో ఇప్పుడుంటే ఉండాలి, ఆ వాసన, ఆ సంస్కారం, దానికి కోన్ అనే పేరు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే కోన్ అని లేదా? ఇప్పుడేమిటి? కాగితం. ఆ కాగితాన్ని ఇలా పెడితే ఏమిటి? సిలిండర్.
ఫోన్ పోయి సిలిండర్ వచ్చింది. ఎక్కడ నుంచి ఎక్కడికి పోయింది ఫోన్? ఎక్కడికి పోయింది సిలిండర్? ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి కాగితాలు అడగడం నేను అడుగుతున్నాను. ఓ కాగితమా? నువ్వు ఇంతకుముందు ఫోన్ని ప్రకటించావో, ఇప్పుడు సిలిండర్ని ప్రకటించావో, రెండింటినీ ఇప్పుడు నిన్ను కూర్చున్నావు, ఏమిటి చేస్తున్నావో అని అడిగాను. అడిగితే అదేం చెప్పింది? అవేమో నాకు తెలియవయా, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తాను? అర్థమైందండి. కాగితం దగ్గర మీకు తెలియదే అర్థం, మట్టి దగ్గర అర్థం అవ్వడం కష్టం. మట్టి దగ్గర మీకు అర్థం కావడం అలాంటి పెద్ద పెద్ద తక్కువ దగ్గరికే అర్థం కాదు. నిజమర్థం అర్థమైందా లేదా అని నేనేం చెప్పాను. పెద్ద పెద్ద తక్కువ దగ్గరికే అర్థం కాదు. వాళ్ళు జీవితం అంతా కూడా ఘటం పుట్టిందనే భావనలోనే బతికేస్తున్నారు. మళ్ళీ వేదాంతం చదువుతారు ఇప్పుడు పైగా. మళ్ళీ అదొక భయం, ఘటమే పుట్టింది, ఘటం పుట్టడమే సత్యం, ఘటం సత్యం అని బతికేసాడంటే పోలంటే అలా చదువుకున్నాడు, అలా బతికాడు. తక్క వేదాంతాలు చదివాడు. అంత తల్లకిందుల వ్యవహారం అదే కాదు మనం. ఎందుకంటే తక్కంలో చెప్పింది అంతా వేదాంతంలో తప్పుని ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏమని చెప్పాలి వీడు? నేను వేదాంతం చదువుకున్నానని చెప్పాలి, కానీ తక్క వేదాంతాలు చదువుకున్నానని ఎలా చెప్తాడు? అంటే తక్కము సత్యమే, వేదాంతము సత్యమే అనుకుని తర్క వేదాంతాలు చదువుతున్నాను అని చెప్పాడు. అంటే అది అంతా తప్పే కదా. మనం వ్యాకరణము వేదాంతము నేను చదువుకున్నాను అని చెప్పాలి. అప్పుడు బాగుంది, రెండు శాస్త్రాలు చదువుకుంటాను. తర్క వేదాంతాలు చదువుకున్నాను అంటే ముందు తప్పు విషయాలన్నీ కూడా చదువుకొని వాటన్నింటినీ తప్పని ప్రూవ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు ఎన్ని చదువుకున్నట్టయింది? రెండు చదివినట్టు అలా అయింది, ఒకటే చదివినట్టయింది, కానీ రెండు చదివే ఉంటాను. అంత వైరుధ్యం అదే కాదు, అంత విరోధం అదే కాదు. ఇంకోటి మీరు ఎవరికి చెప్తారు ఈ మాట? ఈ మాట చెప్పారనుకోండి వాళ్ళు ఒప్పుకోరు. ఏ వాళ్ళు ఒప్పుకోవాలనే భ్రమ మనం పెట్టుకోకూడదు. వాళ్ళు స్కూల్ జీర్ణ మంగే సుభాషితం ఉన్నాడు మహాత్ముడు. వద్దు నా సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది, పైకి రావటం లేదు. ఎందుకంటే పైకి వస్తే అది ఎవరికి చెప్పాలి? విజ్ఞులకి చెప్పాలి. వెరీ విజ్ఞులు నాకు ఎక్కడ కనపడలేదు, విజ్ఞులు కనపడలేదు. ప్రభవ స్మయదూషిత, పెద్ద పెద్ద అధికారంగా ఉన్నవాళ్ళు గర్వంలో పడున్నారు. వాళ్ళకి విన మనం ఆయన చెప్తే మనం వినాలనే వివేకం వాళ్ళకి లేదు. మేము కలెక్టర్లో, మేము ఆఫీసర్లో, మేరేంటి తెలియదనే అహంకారం వాళ్ళు అబోధోపహతాశ్చాన్యే. లోకంలో ఉండే జనులందరూ ఎలా ఉన్నారు? వాళ్ళకి అజ్ఞానమే తప్ప మనం తెలుసుకోవాల్సింది ఉంటుందనే ఆలోచన వాళ్ళకి లేదు. విద్వాంసులు ఏమిటి? మేము చెప్పేవాళ్ళమే కానీ వినేవాళ్ళం కాదనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. దీనికి ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? జీర్ణం చేసుకుంటారు. నా సుభాషితము నాలోనే జీర్ణం జరుగుతుంది. ఉన్న మిథ్యని ఎవరికి చెప్తారు? మీరు ఎవరికైనా చెప్పి చూడు, ఎర్రగంట పంపిస్తారు. ఇక్కడ ఎర్రగంట అంట, ఇక్కడ ఈ మోదీ ఎక్స్ప్రెషన్. కాకినాడలో అయితే రద్రి రామారెడ్డి గారు దీనికి పంపిస్తారు. అక్కడ ఎక్స్ప్రెషన్ అది పరమార్థ దృష్ట్యా. ఇప్పుడు మీకు ఈ దృష్టాంతాలు బాగా తెలిసాయి కదా, కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ ఫోకస్ అంతా పరమార్థం మీద పెట్టుకుంటారు. పరమార్థమే సత్యం అని ఫోకస్ పెట్టుకుంటారు. పెట్టుకోవడం అలా ఒకసారి అలా పెట్టుకోండి. మట్టియే సత్యం, కుండా బాణా ఇత్యాదులు కల్పించారు పెట్టుకోండి ఫోకస్. నీళ్ళు సత్యం, కెరటమని బట్టి మనం కల్పించుకుంటున్నాం. అలా పెట్టుకోండి, ఏం కష్టం? అలా అనుకోవడం కష్టం, అలా అనుకోండి సార్. అనుకున్నారా? అనుకున్నప్పుడు ఏమైంది? పరమార్థతత్వాద్ అందా, పరమార్థతత్వాద్ శ్రుత్యనుసారి అన్యత్వేన నిరూప్యమానే నామరూపే. ఇప్పుడు శృతిని అనుసరించి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఇలా నిరూపిస్తారు. నిరూపించడం అంటే యుక్తియుక్తంగా మీకు ప్రూఫ్ చేస్తారు. ఎవరు అందరూ ప్రూవ్ చేయరు.
శృతిని అనుసరించి వాళ్ళు చేస్తారు ఈ పని. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, చూడవయ్యా ఈ నామరూపములు ఉన్నాయి చూసావా, కుండ నామము, నామము రూపము, బాణ నామము రూపము, పిడత ఏమంటే పిడత అంటే ఏంటండి, మట్టే కదయ్యా. దాని కొంచెం సైజ్ చిన్నగా ఉంటే పిడత అన్నావు, సైజ్ పెద్దదిగా ఉంటే బాణ అన్నావు. నేనంటాను తక్కువ మట్టి ఎక్కువ మట్టి అంటాను, నీకేమైనా అభ్యంతరమా? పిడతని తక్కువ మట్టి, బాణని ఎక్కువ మట్టి అన్నాను, నీకేమిటి అభ్యంతరం? అలా కాదు, పిడత బాణ అని మాకు సంస్కారము వాసన ఉన్నాయి, నువ్వు అదే అనమంటే ఎందుకనాలి? శృతి అనుసారి, శృతిని అనుసరించి వాడు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏమంటున్నారంటే, చూడవయ్య పరమార్థ తత్వము ఒకటి ఉన్నది, దానికంటే భిన్నంగా నామరూపములు యథార్థముగా వస్తువులు కావు అందాము. మృదాది వికారవత్ వస్త్వంతరే తత్వతో నస్తః. మృతు యొక్క వికారములైన ఘటము మొదలైనవి ఎలా అయితే మృతు కంటే భిన్నమైన వస్తువులుగా యథార్థమైన సత్తగలవి కావో, అలాగే ఈ నామరూపములు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పరమార్థతత్వము కంటే స్వతంత్రంగా, అన్యే అన్యే అంటే భిన్నంగా స్వతంత్రంగా ఉన్నవి కావు. నస్తః ఎవరు కొంతమంది అంటారు, మిథ్య అంటే ఉన్నది అని కాదు, లేదు అని కాదు, ఉంది లేదు అని కాదు, లేదు ఉంది అని కాదు, కాబట్టి అది ఉన్నదనడానికి వీలు లేదు, లేదనడానికి వీలు లేదు, అసలే లేదంటావేమో, లేదనడానికి అలా మొదలంటారు. నేనంటాను భాష్యకారులు ఏమన్నారు ఒకసారి మీరు చూడండి, ఆయన ఏమంటున్నారు, పరమార్థతత్వ పరమార్థతత్వం అనేది ఒకటి ఉంటుంది. మట్టి మట్టిని పెట్టుకోవడం లేదు మనస్సులో, మట్టి నీరు దానికంటే భిన్నంగా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా కెరటములు బుడగలు ఇండిపెండెంట్గా ఉన్నాయా? నష్టం ఇద్దరు ఉన్నట్లు కనపడమే తప్ప యథార్థంగా ఉన్నది ఏమిటి? నో మెటీరియాలిటీ మెడిటేషన్, నువ్వు మెడిటేట్ చేయాలి. కాబట్టి ఇవో ఇవన్నీ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, బాగా ఏమీ లేదు, బట్టే ఉన్నది ఉంటే అలాంటి వ్యవహారం ఉంది, నామరూపం వ్యవహారం ఉంది లోకంలో. పరమార్థం మనం శృతిని అనుసరించి వాళ్ళం కదా, పరమార్థ తత్వాన్ని మీరు ఫోకస్ చేస్తున్నారు కదా. ఇంట్లో రూల్ ఉంది సైకాలజీలో కూడా, నీ ఫోకస్ మట్టి మీద ఉంటే కొండ మీద ఉండదు, కొండ మీద ఉంటే మట్టి మీద ఉండదు. దీనికి ఒక దృష్టాంతం కూడా నేను పట్టుకున్నాను, అందరికీ తెలిసే దృష్టాంతం. మీరు నెక్లెస్ కొనుక్కుంటూ వెళ్తారు, ఓ యంగ్ లేడీ, యంగ్ లేడీ ఉండాలి, లేకపోతే మీరు నేను నెక్లెస్ కొనుక్కుంటూ వెళ్తే అదే సందర్భంగా ఉండదు. ఒక యంగ్ లేడీ ఉండాలి, ఆవిడ నెక్లెస్ కొనుక్కుంటూ వెళ్ళింది ప్రియుడితో కలిసి. వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆవిడ ఫోకస్ దేని మీద ఉంటుంది, ఆ డిజైన్ మీద, నాకు నచ్చిన డిజైన్ మీద. మొత్తానికి వాడి దగ్గర వాళ్ళ డిజైన్స్ ఉంటే దాంట్లో ఒక డిజైన్ ఆమెకి నచ్చింది, నచ్చింది ఎంతో కొంత నచ్చింది, నచ్చుబాటు అయింది మొత్తం మీద, నాకు ఇది నచ్చింది అని డిజైన్ నచ్చింది. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆవిడ అడుగుతుంది ఏమని, దాని ధర అన్నప్పుడు, దాని ధర ఎంత అన్నప్పుడు, ఆ ప్రసక్తి వచ్చినప్పుడు, ఇది బంగారం దీంట్లో ఎంత ఉంది అని అది అడిగినప్పుడు ఆవిడ మనసులో డిజైన్ ఉండదు. ఇప్పుడు ఏముంటుంది, 95 98 99 ఈ షాపుల వాళ్ళు ఏమో వీళ్ళలో నమ్మకం తక్కువ, వీళ్ళు దానికి పాలిష్ పెట్టి నాకు ఇస్తున్నట్టున్నాడు, అది 95 ఉందో అసలు లేకపోతే 70 ఉందో అనే త్వరలో పడిపోతుంది ఆమె మనస్సు. మనస్సు పడిపోయి దాని దాని ధర ఎంత అంటే 10,000, ఎన్ని తులాలు ఉంది, 2 తులాలు ఉందనుకున్నాం, 2 తులాలు 10,000 బాగానే ఉంది, కానీ 99% అయితే 2,500. అది 99% కాకుండా 90% అయితే 2,500 ఎలా అవుతుంది, రాగి ధర ఎలా అవుతుంది మరి చూడండి, ఎంత తక్కువ విచారం చేసుకుంటా ఉంది. ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడతారు, అసలు ఆ ఐడియా రాదు, డిజైన్ ఆలోచించేప్పుడు తత్వం ఐడియా రాదు. అంచేతనే నేను మీకు మనవి చేస్తున్నాను, మీరు 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 అలా ఆలోచించారు, ఆ తత్వాన్ని పట్టుకోండి. పట్టుకుంటే మీరు ఉన్నది కట్టాలి, ఏం కట్టాలండి, ఏమంటున్నారు మీరేగా ఉంటా. కాబట్టి
కంటే భిన్నంగా నామరూపములు స్వతంత్రంగా ఉన్నవి కావునస్తేనే లేవు. వస్వంతరే తత్వతో నస్త నామరూపములుగా వస్వంతరములుగా ఇతర వస్తువులుగా భాషించే తప్ప తత్వత నస్త. దీనికి భాతి సిద్ధము అస్థి సిద్ధము. భాతి సిద్ధము కెరటము, అదిగో కెరటము కనబడుతూ ఉంది. ఓకే, ఉందా కెరటం అనేది యథార్థంగా ఉందా? ఉంటే నువ్వు ఓ కెరటాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు. కాదు, కెరటం చాలా పెద్దదే బాబు, తీసుకొచ్చేవనుకోండి. చిన్న కెరటం తీసుకొచ్చి, చిన్న కెరటం కూడా తీసుకురావడం కనుకొని ఓ మొక్క తీసుకొచ్చి నేను చూస్తా తీసుకొచ్చి. మీరు ఏం తీసుకొస్తారు? తీసుకొస్తారు ఓ చెంబులో తీసుకొస్తారు. అది అది ఏం తీసుకొచ్చినట్టు మరి కెనటం కెనటం ఉన్న తహదారు చేసి చెంబులో నీళ్లు పంపించారు. దీనికి చిన్నయానంద గారు ఒక కథ చెప్పారు. ఆయన కథలో పెద్ద విషయం ఏముండదు, చిన్న ఇక్కడి దాన్ని సాగతీసి చెప్పగా విన్నాను. ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో బనియా గారు ఒక సేఫ్టీ ఒక చిన్న వ్యాపారం. ఆయన వ్యాపారం మీద వచ్చే ఆదాయం చాలక కొడుకు బాంబే ఉద్యోగానికి వచ్చాడు. ఉద్యోగం అంటే ముంబాయే, ఇంకెక్కడా మళ్ళీ ఉద్యోగం లేదు. అటువైపు ఇక్కడ ఉద్యోగం అంటే హైదరాబాద్, ఉద్యోగం అంటే శ్రీకాకుళం వాడికి కూడా ఉద్యోగం ఉంటే హైదరాబాద్. శ్రీకాకుళం వాడికి హైదరాబాద్ ఉద్యోగం, అక్కడ ఏదైనా ఉద్యోగం లేవుగా, ఉద్యోగాలు ఉన్నదల్లా హైదరాబాదే. కాబట్టి శ్రీకాకుళం కూడా హైదరాబాదే, బొంబాయి అందరూ హైదరాబాదే. అలాగే అక్కడ అందరూ బాంబే బాంబే వచ్చారు. బాంబే వస్తే తండ్రిని పిలిచాడు, నువ్వు బాంబే రా, నీకు సముద్రం చూపిస్తాను. తండ్రి రైలు దిగాడు, రైలు దిగి నన్ను సముద్రం చూపిస్తాను కదా, చూపించగలను అని కోరుకున్నాడు. అప్పుడు మీరు ట్యాక్సీ చేసుకుని సముద్రాన్ని చూపించాడు. ఒడ్డుకి బీచ్కి వెళ్ళారు, అదిగో సముద్రం అన్నాడు. ఇది ఏది సముద్రం అంటాడు. ఇదేమిటయా, ఇదేమి నీ కాళ్ళ మీదకి వచ్చింది, నీ కాళ్ళు తడయ్యే అదే సముద్రం. మొత్తం పానీ హై, అది మా దగ్గర ఉంది, మా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉంది అది. నువ్వు నాకు పానీ చూపిస్తావేట్లా, నువ్వు నాకు సముద్రం చూపించమంటాడా? సముద్రం అంటే ఇది మొత్తం పానీ హై. ఇది ఇదే కథ. కాబట్టి ఉన్నది అంటే తత్వమే, తత్వకంటే భిన్నంగా నామరూపాలు తత్వత యథార్థంగా ఉందని కాదు. నష్ట సలిలఖేన ఘటాది వికారమేవా. ఉదాహరణ ఎలాగంటే సలిలము అంటే నీరు, దాని యొక్క వికారము ఖేనము, మట్టి దాని యొక్క వికారము ఘటము. అదొక దృష్టాంతాలు మీరు చూసుకోండి. లేదు పరమార్థం మీద పెట్టుకోండి మనస్సు, పరమార్థం మీద పెట్టండి మనస్సు, అప్పుడేమవుతుంది యథాతు పరమార్థ దృష్ట్యా. అలా చూడడం అభ్యాసం చేయండి. అలా చూడడం ఉన్నదంతా భూమియే, ఉన్నదంతా నీవే, ఉన్నదంతా వాయువే, ఉన్నదంతా ఆకాశమే, ఉన్నదంతా అగ్నియే. అలా అలా చేయండి. కొంత నామరూప బుద్ధి విడిపోతుంది, అలా చేయలేదు, అలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంతా మట్టి తప్ప ఇంకేం లేదు. మీరు ఇల్లు అన్నా మట్టే, బిల్డింగ్ అన్నా మట్టే, అంతా మట్టే. ఆ మట్టినే ఇటు అటు అటు ఇటు సర్టిఫికెట్లో ఉంది. మట్టి తప్ప ఇంకేం లేదు, నీరు తప్ప మరి ఏం లేదు. సెటిల్ అయిపోయింది మైండ్, క్లియర్ అయిపోయింది. ఆ పరమార్థ దృష్టిని అభ్యాసం చేయాలి. చేస్తే ఏమవుతుంది? తదా తదపేక్షయ. అప్పుడు మీరు ఆ పరమార్థ దృష్టిని మనస్సులో పెట్టుకుని చెప్పాలి. పరమార్థ దృష్టిని మనస్సులో పెట్టుకుని చెప్పాలి. నేను కొంత చెప్తాను, మీరు పరమార్థ దృష్టి మనస్సులో పెట్టుకుని మీరేం చెప్తారని చూస్తా. చిన్న తరంగ, చిన్న కెరటములు, పెద్ద కెరటములు, పద్మ తరంగములు, నూరగ బుడగలు, గుండములు, మీరు చెప్పండి. చెప్తాను మీరు ఒక్కటే గలరు అని చెప్తాను కదా. నేను చెప్పిన దాని అపేక్షయ పరమార్థ దృష్టి పెట్టుకుని మీరేమన్నారు? ఏకమేవా అద్వితీయం జలం అన్నారా లేదా? అంటే శుద్ధి
తదపేక్ష ఆ పరమార్థ దృష్టిని అపేక్షగా పెట్టుకుని ఏమంటుంది శృతి ఏకమేవాద్ది మరి నేను ఇంత పెద్ద లిస్ట్ చెప్పాను దాని మాట ఏమిటో మీరు అంటారేమో నేహనాస్తి కించనా నువ్వు చెప్పిన చూడండి అక్కడ ఇహ కించన నానా కించన నా అస్థి అంటూ నా అస్థి శృతి నాస్తి అని చెప్తూ వస్తాయి అదే కానీ అస్థి అని చెప్పడానికి వీల్లేదు నాస్తి అని చెప్పడానికి వీల్లేదు అస్థి నాస్తి అని చెప్పడానికి వీల్లేదు నాస్తి అస్థి అని చెప్పడానికి వీల్లేదు ఉన్నట్టు కాదు లేనట్టు కాదు లేదన్నా ఉంటే ఎలా ఉంటుంది ఉంటే ఇలా చెప్పట్లేదు ఏమని చెప్తోంది నానా శృతిలో ఇంత కన్ఫ్యూషన్ లేదు ఈ కన్ఫ్యూషన్ అంతా మనిషి పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడంటే వీటి అవసరం పడ్డాయి ఉన్నదంతా మట్టే అంతకంటే మించి ఇంకేదీ లేదు మరి అయితే ఈ ఆశ్రమాలు కట్టడాలు వీటికి మేనేజర్లు ఇవన్నీ ఎందుకు మరి ఇవన్నీ ఎక్కడ చూసి అంటే మరి ఇవి కూడా ఉండాలి అంటే మరి ఉన్నట్ట ఇవి లేనట్ట ఉన్నట్టు కొంతసేపు ఉన్నట్టు కొంతసేపు లేనట్టు ఈ ఈ కరప్షన్ అంతా కూడా సంసారం నుంచి వచ్చింది ఈ కరప్షన్ అంతా ఈ కరప్షన్ ఒక్క విషయం పక్కన పెట్టి తదపే మన సంసారం ఎప్పుడు ఇది ఎక్కడికి పోదుగా మీ ఆశ్రమాన్ని ఎవరు కొట్టుకోడు మీ మీ పేరు మీదే రిజిస్టర్ అవుతుంది మీ బిల్డింగ్ ఎవరికీ అక్కర్లేదు మీవన్నీ మీ దగ్గరే ఉంటాయి ఇప్పుడు మీరు యథార్థం చెప్పండి మీ ఆశ్రమానికి మాది భరోసా మీరు యథార్థం చెప్పండి మట్టి తప్ప ఏదైనా ఉందా లేదు ఏదైనా మట్టికెళ్తావా లేదు కాబట్టి సత్యం తెలుసుకుంటే అది చాలా ఫ్రీ చాలా పొద్దున్న నాకు ఆయన మన మురళి గారు ఒక పద్యం చెప్పారు నృసింహేశ్వర గారి నుంచి ఒక పద్యం ఉంటుంది అది ఉంటే డబ్బు గురించి ఉన్నాయి వ్యామోహం అంతా కూడా ఉంటున్నారు డబ్బు గురించి లాభము నష్టము వచ్చింది పోయింది కొంత మనం వాడుకున్నాం కొంత పక్కవాళ్ళ కోసం అట్టి పెట్టాం కొంత తర్వాత తరానికి అందజేసి ఏదో భ్రమలు పద్యం కూర్చుంటాం ఆ పద్యం వింటే అయ్యా రామ ఈ నామరూపాలన్నీ కూడా ఎంత వేస్ట్ రాదండి అయ్యా చెప్పండి ఆ పద్యం ఒక్కసారి నిలబడి అందరికీ నిలబడి ఇట్లా చెప్పండి మీకు శ్రమ పెట్టాను అదో అక్కడ నిలబడి ఆ సైక్లో స్టైల్ చేసి అందరికీ ఇవ్వండి నాకు కూడా ఇవ్వండి ఇప్పుడు అందరికీ నిలబడి ఇట్లా చెప్పండి చక్కటి పద్యం ఒకటి ఉపయోగపడుతుంది స్వామివారి గారు చర్చించారు తల్లి గర్భము నుండి ధనము తేడప్పుడు వెళ్ళిపోయేనాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుపు బంగారము మింగపోడు విత్తమార్జన చేసి విర్రవీగుతే గాని కూడబెట్టిన సొమ్ము కుడవకూడదు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి దులపు దొంగల కిచ్చునో దొర్లకోనో అది అది సరే మన క్యాల్కులేషన్స్ అన్నీ కూడా అది దొంగలకి పోతుందో దొంగలకి పోతుందో ఎవరు చెప్తాడు కాదు నా కొడుకే వెళ్తాను నీ కొడుకు దొంగ అవుతాడో దొంగ అవుతాడో మన వాళ్ళే ఉంటారు దొంగలు దొంగలు ఉంటారో మన వాళ్ళే ఉంటారు ఏమి మళ్ళీ ఎక్కడి నుంచి అయినా కొత్త ప్రపంచం వాళ్ళు పైన చూస్తుందా ఏమి వీళ్ళే గుంజక్తి ధోర్తా కృపణస్య విత్తం తండ్రి మంచం మీద పడు ఉంటాడు వీళ్ళు ఐదు ఆరుగురు ఉంటారు వీళ్ళు దెబ్బలో ఉంటారు ఆయన మంచం మీద పడు ఉంటారు అప్పుడు ఆయన ఏమనుకుంటాడు నాకు మందు ఏదో తేవాల్సింది పోయి వాళ్ళ దాంట్లో ఉన్నారా చర్చ ముందు కొంచెం గుసగుసంతో ఉంటుంది తర్వాత ఇంకో ఉంటుంది తర్వాత ఇంకోటి ఉంది మనిషి చనిపోయాక పాపం రోజుల దాకా ఇక్కడే ఉంటాడు స్పిరిట్ ఇక్కడే ఉంటుందని వీళ్ళు దానికి తగ్గట్టు కర్మం చేస్తూ ఉంటారు అదే టైంలో ఆస్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఆయన వెంటాడు కదా ఆయన ఇక్కడే ఉంటాడని కదా నువ్వు కర్మం చేసుకుంటావు మరి ఆయన వెళ్ళ ఇక్కడే వెళ్ళాడుతున్నాడు అన్నప్పుడు సో వాట్ ఇస్ ఇట్ అంతేతనే ఎవరిలో పోయేటప్పుడు ఉన్న దుఃఖం కూడా ఒక్క విషయం మీరు పరిశీలిస్తే అది కూడా అంతమవుతుంది పరిశీలించకుండా ఉంటే భోగ 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 మన హడాపి చేసేస్తే ఎవరైనట్టు ఒక విషయం
పరిశీలిస్తే ఏమీ లేదు. అంచేతనే ఆ తత్వ దృష్టి, ఆ పరమార్థ దృష్టి, పరమార్థము ఎంత ఏది అలాగా చూస్తుంటే ఏకమై వాచి స్థితించిన ఇత్యాది పరమార్థ దర్శన గోచరత్వం ప్రతిపద్యతే. అది అంటే అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ నామరూపాది కార్యముల సమూహం అంతా కూడా, నామరూపాది కార్యజాతం అంతా కూడా ఆ పరమార్థ దర్శనంలో విషయంగా విలీనమైంది. అంటే సంథింగ్ లైక్ కెరటములు, తరంగములు, భగ్నోరుములు, శరీరము, ఫేరము అని మీరు గొడవలు అని మీరు పెట్టుకున్నారే, పెద్ద లిస్టు కింద పెట్టుకున్నారే, అదంతా ఏమవుతుంది? ఆ నీటి ఎందు విలీనం. అలాగే మీరు ఈ ఇదంతా ఏదో ఇది ఉంది అది ఉంది అని పెట్టుకున్నారే, అదంతా ఏమవుతుంది? అది ఆ పరమార్థ దర్శనం ముందు విలీనం. యూరప్ వెళ్ళినప్పుడు ఒకటి నాకు అనుభవానికి వచ్చింది. మీరు మీరు రైల్లో వెళ్తున్నారు అనుకోండి, అదిగో జర్మనీ జర్మనీ జర్మనీ, ఇంతట్లోకి జర్మనీ అయిపోయింది, ఇప్పుడు ఆస్ట్రియా ఆస్ట్రియా ఆస్ట్రియా, ఇంతట్లోకి ఆస్ట్రియా అయిపోయింది, స్లోవాకియా స్లోవాకియా స్లోవాకియా, ఇంతట్లోకి స్లోవాకియా అయిపోయింది, పోలండ్ పోలండ్ పోలండ్, అంతా అదే రైలు పట్టాలు, అదే భూమి, అదే నేల, అంతా అదే ఆల్మోస్ట్ ది సేమ్ కైండ్ ఆఫ్, అవే పంచభూతాలండి. ఎక్కడికి వెళ్ళినా అవే ఆస్ట్రియా స్లోవాకియా పోలండ్ ఇవన్నీ మీరు పెట్టుకున్న పేర్లు తప్ప అక్కడ ఉన్నది పృథివీ తక్క మరి ఏది లేదు, పృథివీ తప్ప ఇంకేది. తర్వాత మీరు ఈ భూమి పట్టణం చూసినట్లయితే మీరు యూరప్ ఏషియా ఏమిటో తెలిసినా అవన్నీ ఏమిటో తెలిసినా ఉన్నదంతా నీరే, ఆ నీటిలోంచి కొంచెం పైకి వచ్చింది నేల, అంటే బస్ ఇట్లాహి బాగు. అంచేతనే మొత్తం అంతా నీరే ఉంది, మొత్తం అంతా నీరే ఉంది, దాంట్లో నీటిలో అక్కడక్కడ ఆ నీటి అడుగు నుండే నేల అక్కడక్కడ పైకి వచ్చింది, పైకి ఉబ్బింది, ఉబ్బుకొచ్చింది. అలా ఉబ్బుకొచ్చినటువంటి నేలకి ఒక కొంత యూరప్ అన్నాడు, కొంత ఏషియా అన్నాడు, అంతే అంతకంటే ఏంటో. మొత్తం మీద అంతా కలిపి నేల అడుగున నీరు, నీరు అడుగున నేల, నేల నీరు, నీరు నేల, నేల నీరు, నీరు నేల, అంతకంటే ఇంకేమీ లేనే లేదు. ఏమైనా ఉందేమో చెప్పండి. మీరు తత్వం పరమార్థ దృష్టితో ఆలోచించి నేల నీరు, నీరు నేల తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి? డైమండ్ పాయింట్స్ అంటూ ఉందా? నేల నీరు, నీరు నేల తప్ప ఇంకేమీ అంతే ఉంది. ఆలోచించండి, మీరు ఆలోచిస్తే అంతే. అది ఊరికే విషయం అయితే నేల నీరు సత్యంగా అని మొదలెట్టకూడదు. ఆ నామరూపాలు దీంట్లో విలీనమయ్యాయి. అదేవిధంగా ఎవ్రీథింగ్ ఎల్స్, నేలని మీరు ఏదనుకుంటున్నారో అది చైతన్యం, నీరుని మీరు ఏదనుకుంటున్నారో అది చైతన్యం, చైతన్యానికే ఇవి వేరు వేరు పేరు. అంటే అస్థివాది నామారూపం, అస్థివాది సత్యము నామారూపం. అంటే ఆ విధంగా నో మెటీరియాలిటీ మెడిటేషన్, నో మెటీరియాలిటీ, మెటీరియాలిటీ అనేది యథార్థం కాదు. అది మెడిటేట్ చేయాలి. బుద్ధుడు మెడిటేట్ చేశాడు. ఎందుకు అటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే మనం ఉండే వాసనలు అంత బలంగా ఉంటాయి కనుక, ఈ మెటీరియల్స్ అన్నీ సత్యము అనే భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు కనుక, ఆ వాసన ఎంత బలంగా ఉన్నది అనే దాన్ని బట్టి ఆ మెడిటేషన్ అవసరం పడుతుంది. వాసన ఎంత బలం అన్నదాన్ని బట్టి అవసరం పడుతుంది. అంటే అతను వేరే కనుక మనం వేదాంతం అధ్యయనం చేసేది వైరాగ్యము ఉంటే అర్థం ఏంటంటే ఆ వాసనలు కొంత తగ్గుతాయి. దాని మీద మీరు మెడిటేషన్ చేసినట్లయితే ఆ పరమార్థ దృష్టి బలపడుతుంది. పరమార్థ దృష్టి బలపడడం అంటే ఇట్ గోస్ సైమల్టేనియస్లీ విత్ నెగేషన్ ఆల్సో. నామరూప దృష్టిని నెగేట్ చేసుకుంటూ పోవాలి. దేహనానాస్తికించిన మెడిటేషన్ చేసినప్పుడే ఏకమావాద్వితీయం అనే అనుభవం. ఈ మెడిటేషన్ లేకుండా అది రాదు. అంచేతనే రెండింటినీ కలిపి ప్రతిపాదిస్తున్నారు. మంచి పేరంట్ కాదు.
यदा स्वाभाविक्या अविद्यया ब्रह्मस्वरूपं रज्जुशुक्तिका गगनस्वरूपवदेव स्वेन रूपेण वर्तमानं केनचित् अस्पृष्टस्वभावमपि सद् नामरूपकृत कार्यकरणोपाधिभ्यः विवेकेन नावधार्यते नामरूपोपाधिदृष्टिरेव च भवति स्वाभाविकी तदा सर्वोऽयं वस्वन्तरास्ति व्यवहारः. ఆయన ఎక్కువ చెట్టు వెళ్ళి మళ్ళీ అడుగు తీటు వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ ఉన్నదంతా నేల నీరు 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 మళ్ళీ నేల నీరు నేల నేల నీరు నీరు నేల నేల నీరు ఇంకే ఉంది ఇంకే. అయితే ఒకడు ఆ నేలని యూరప్ యూరప్ అనేప్పటికీ, ఇప్పుడు యూరప్ అనే నామరూపాలు సత్యం అనే భ్రమ కలిగింది. ఆ యూరప్లో ఇది నెదర్లాండ్స్, ఇది జర్మనీ, ఇది ఆస్ట్రియా, ఇది పోలాండ్ అన్న అడిగేవాడు. ఇవి సత్యములు అనే భ్రమ కలిగింది, ఆ నామరూపాలు సత్యం అనే భ్రమ కలిగింది. ఆ భ్రమలో ఈ జర్మనీ అనే ల్యాండ్, ఇక్కడ ఉండే జనులు ఇదంతా కూడా మిగతా వాటి కంటే గొప్పది అని ఒకడన్నారు. అది సత్యం అనే భ్రమ ఆ సొసైటీ కంటే కలిగింది, వాడు నాయకుడు వాడు. దాంతో మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మనం ఆక్రమించేయించని వాడికి భ్రమ కలిగి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. నామరూపాల నుంచి వచ్చింది సెకండ్ వరల్డ్ వార్. నేల నీరు నీరు నేల అంటే సెకండ్ వరల్డ్ వార్ లేదు. యూరప్ అనాలి, జర్మనీ అనాలి, అది గొప్ప అనాలి, పక్కన ఉన్నదాన్ని పోలండ్ అనాలి, దాని మీద దండయాత్ర చేయాలి. ఇంత చేస్తే కానీ సెకండ్ వరల్డ్ వార్ లేదు. మీరు అసలు ఇంత లోపుగా వెళ్ళక్కర్లా. నేల నీరు నీరు నేల అనే తత్వ విచారం నా పరమార్థ దృష్టిని మరచి యూరప్ అంటేనే చాలు, అక్కడితో సరిపడింది. నామరూప ప్రపంచంలో పడిపోయా. మరి అందరూ ఎలా పెడుతున్నారంటే దాని పేరే అవిద్య. కాబట్టి ఎలా నేను ఎక్కువ అంటే పైన చెప్పిన దానికి భిన్నంగా అంటే ఏకమేవాద్వితీయ నేహనాస్తి గించడానికి భిన్నంగా ఉంటుంది. అపోజిట్ ఇక్కడ ఏముంటుందో అవిద్య ఉంటుంది. ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగద్దు. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు. కొన్ని ప్రశ్నలకి ఈ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడమే ఉంటుంది, సమాధానం ఉండదు. ఆ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడం మాత్రమే ఉంది. ఇప్పుడు కప్ప నుంచిలో ఉంది, పైకి గెలుపుతోంది, ఒక గెంతుకి రెండు అడుగులు పైకి వచ్చి మూడు అడుగులు వెనక్కి జారిపోతుంది, ఎన్ని గెంతుల్లో పైకి వస్తుంది చెప్పండి. అలాగే సమాధానం ఏమి ఉండదు దానికి. దానికి నువ్వు అడిగిన ప్రశ్న తప్పు, అది పైకి రాదు అని చెప్పాలి. అంతే కదా సరళమైనది. నేను ఇంకో ప్రశ్న అడుగుతా, సృష్టి ఎప్పుడు జరిగింది అని ఒక ఆయన నన్ను ప్రశ్న వేసింది. నేను అన్నాను, వెనువాడ నీ ప్రశ్న తప్పమ్మా, ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం నేను చేస్తే నేను ఏమైపోతానంటే అనేక కాంట్రడిక్షన్స్లో నలిగిపోతాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ప్రశ్న తప్పు, ఎందుకంటే కాలము అనేది సృష్టి తర్వాత వచ్చింది. కాలము వచ్చాక ఎప్పుడు అనే ప్రశ్న ఉంది. ఇంకా కాలమే లేదు, కాలమే లేనప్పుడు ఎప్పుడు అని ప్రశ్న వేసేటంటే అర్థం ఏంటి? ఆ ప్రశ్న తప్పు. కాబట్టి నీ ప్రశ్న తప్పు. వాడు ఏం చేయాలో అర్థం కాకపోతే సృష్టి ఎక్కడ జరిగింది నీ ప్రశ్న తప్పు. ఎందుకంటే దేశము సృష్టి తర్వాత వచ్చింది, సృష్టి అయితే కానీ దేశమే లేదు. సృష్టి ఎందువల్ల జరిగింది, హేతు ఏమిటి నీ ప్రశ్న తప్పు. ఎందుకంటే కార్యకారణ భావం కూడా సృష్టి తర్వాతే వస్తుంది. కాలం లేదే కార్యకారణ భావం ఉండదు. ముందు ఉండేది కారణము, తర్వాత వచ్చేది కార్యము. కారణకార్యభావం ఉండాలంటే కూడా మీకు కాలము ఉండాలి. కాలము లేదే కారణకార్యభావము ఉండదు.
అటువంటి పరిస్థితిలో హేతు విచారము తప్పు. అయితే ఇప్పుడు సృష్టి గురించి నేను ఏమైనా అడగలేదు ఏమో ఉందా ప్రశ్న తప్పు. తప్పు ప్రశ్నకి సమాధానాలు ఉండవు. ఎనివే, అజ్ఞానము ఎప్పుడు మొదలైందని ప్రశ్న. ప్రశ్న తప్పు, ఎందుకంటే అజ్ఞానంలో అన్నీ మొదలవుతాయి. ఓకే, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ ఇగ్నరెన్స్. ఇంకా మళ్ళీ ఆ ఇగ్నరెన్స్ ఎప్పుడు మొదలైందనేది ఏదో ఉండదు. ఆ ప్రశ్న తప్పు. ఇగ్నరెన్స్ గురించి బిగినింగ్ లెస్ అని చెప్పాలి. బిగినింగ్ లెస్ అంటే అది ఏదో పోతుందని కాదు, దాని బిగినింగ్ గురించి ప్రశ్న మీరు అడగడం కానీ మేము చెప్పడం కానీ సంభవం కాదు అని అర్థం. అంచేతనే దానికి ఏమని చెప్తారంటే స్వాభావిక అని అంటారు. అది నిద్రపోతే అది ఏంటంటే నేను ఉన్నప్పుడల్లా దీంతో నేను నిద్రపోతే అది నిద్రపోతుంది, నేను నిద్రపోస్తే అది అలా ఉంటుంది. దానికి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అని అడిగేవాడు, అడిగేవాడు ఎప్పుడు వచ్చాడు నేను అలా ఉంటుంది. కాబట్టి దానికి స్వాభావిక విద్య. అంచేతనే సమాజం అంతా కూడా అదే మిస్టేక్లో పోతూ ఉంటుంది. సమాజాన్ని చూసి సత్యాసత్యాలను నిర్ధారించకూడదు. స్వాభావిక విద్య సహజమైన సహజ సిద్ధంగా ఉంటుంది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుంది చూడండి, నేల నీరు, నీరు నేల, నేల నీరు తప్ప ఇంకేమీ లేదు. కానీ వాడు ఏమన్నాడు, అది బ్రిటన్, ఇది యూరప్, ఈ యూరప్లో ఇది జర్మనీ, అది నెదర్లాండ్స్, ఇది ఇలా అన్నాడా లేదా, నామరూపాలన్నీ వచ్చేసి దాంతో ఈ ఒరిజినల్ తత్వం మిస్ అయిపోయాడు. నేల నీరు, నీరు నేల తప్ప మరేది లేదు అనే సత్యాన్ని మిస్ అయిపోయాడు. మీరు విమానంలో పైకి వెళ్తే పై నుంచి చూస్తే మీకు యూరప్లో అవి కనపడవు, నీరు నేల ఉంటుంది, ఇంకేముంది, ఇది యూరప్, ఇది ఏమవుతుంది రిటర్న్, అలాగే ఏమనకూడదు. నీరు 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 సడన్గా నేల కనుక ఆ నేల కూడా ఎలా కనపడుతుందో తెలిసిన మహామాస్పంలో కొన్ని ఐలాండ్స్కి వెళ్తే తెలుస్తుంది. విమానం దిగుతూ ఉంటే అంత నీరే, కానీ నీటి అడుగున నేల కనపడుతూ ఉంటుంది. సముద్ర గర్భమవుతుంది చూసారా, అడుగు నేల అది కనపడుతాం, అలా కనపడుతాం, అలా కనపడుతాం, అది పైకి వేస్తాం, పైకి వస్తాం, పైకి వస్తాం, నీరు ఎగిపోయి నీరు నేల ప్రారంభం. నేల ప్రారంభమైందంటే కొత్తగా ప్రారంభమైంది కదా, ఆ నేలే అలా. అది మీరు విమానం దిగేప్పుడు చూడొచ్చు, ఎక్కేప్పుడు ల్యాండ్ చూడొచ్చు, పైకి వెళ్ళేప్పుడు ఇదో సీరా. అరే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ అండ్ ల్యాండ్, నథింగ్ ఎల్స్. మహర్షులు కరెక్ట్గా చెప్పారు, పృథివీ ఆపహ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. పుట్టుకుంటే ఒకటి వేడిగా ఉంది, ఒకటి చల్లగా ఉంది, తేజ గాలి వీస్తుంది, వాయు అంతా కూడా ఆకాశంలో ఇవిడి ఉన్నది. ఆకాశము ఐదు అయ్యే ఆరు దేవుడు చూపించడం, మునగాడి వైపు చూపించారు దేవుడు చూపించారు. ఇది యూరప్ అది నీ అసలు సత్యాన్ని విస్మరించి నీ అజ్ఞానం ప్రారంభమైనది. వీడు బ్రహ్మస్వరూపాన్ని విస్మరిస్తాడు. అది ఎలా అంటే రజ్జువును విస్మరిస్తాడు. పాము కనపడుతుంది, మీరు రజ్జువుని భావన చేసుకోవాలి. త్రాళ్ళు ఉంటాయి ఇక్కడ అక్కడ, త్రాళ్ళు షేప్లో ఇక్కడ అక్కడ ఏమో పడేసి ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి పాము 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 వింటూ ఉంటాము, కాబట్టి మోస్ట్లీ త్రాడే అవుతుంది తప్ప పాము అయ్యే ఛాన్సే లేదు అన్నవాడు పాము కనపడిన వెంటనే పరిగెత్తడు. వాడు ఏం చేస్తాడంటే దీపం చూస్తాడు, పాము కనపడ్డ వెంటనే దీపాన్ని, దీపాన్ని తీసిన వెంటనే పాము పోతుంది. అది వివేకం అలా ఉంటుంది. కానీ అవిద్యలో ఉన్నవాడు వాడికి అది ఉండదు, వాడికి త్రాడు కనపడిన ఛాన్సే ఉండదు. వాడు పాము చూసిన వెంటనే పరిగెత్తిన వాడికి వాడికి ఛాన్సే ఉంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఛాన్సే ఉంటుంది వాడికి, ఎన్నో ఛాన్స్ పడింది. సో సుప్తిక బీచ్లో నడుస్తున్నా, బీచ్లో వెండి దొరుకుతుంది అన్నది మీ భ్రమ. బీచ్లో వెండి దొరకదు, అది ఇసక ఉంటుంది. ఆ సముద్రంలో ఉండే ఆల్చిప్పలు కొనుక్కొస్తాయి, అవి బాగా మెరుస్తూ ఉంటాయి, అది సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ఎందుకంటే నేడాది ఏమి లేదంతా ఓపెన్ కనుక ఆ సూర్యకాంతికి వాళ్ళు చెప్ప వెళ్ళిలాగా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఉంటుందనే భ్రమ పెట్టుకోవద్దు, వెళ్ళి ఉండదు అక్కడ, బీ వెరీ ష్యూర్ వాళ్ళు చెప్ప కనపడుతుంది.
వెన్ను ఉండదని మీరు అనుకోండి, అని వెండి వెన్ను ఉన్నదా బాబు ఇక్కడ వెన్ను ఉండదు అనుకోండి, అనుకుంటే మీకు శుద్ధిగానే దర్శనమిస్తుంది తప్ప వెండి భ్రమ కాదు. కానీ వీడు వెండి వ్యామోహంలో ఉన్నాడు అనుకోండి, వెండి అంతా వెండి, ఎప్పుడు వెండి 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 వెండి, లౌకికము వెండే పరమ దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు కూడా వెండి, వెండి విగ్రహం చేయిస్తాను, వెండితో పైన తాపడం వేయిస్తాను, వెండి 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 అడిగి వెళ్ళాను. ఆ జ్ఞానం లేకపోతే శుక్తికయే గగనము ఆకాశం, ఆకాశమే ఉంటుంది పైన అలా బోర్లించిన గంగాలలాగా ఏమీ తలము ఉండదు మలినము ఉండదు ఆకాశమే. కానీ అజ్ఞానం చేత ఆ రజ్జువు కనపడదు, శుక్తిగా కనపడదు, ఆకాశము వీడికి అనుభవానికి రాదు, వాటి స్థానంలో ఎవేవో అనుభవానికి వస్తుంది. అదేవిధంగా ఆ బ్రహ్మస్వరూపము, బ్రహ్మస్వరూపం ఏదో తెలుసునండి, ఇది బ్రహ్మ సర్గ వివేకము అంట. సర్గ అంటే సృష్టి, సృష్టికి బ్రహ్మకి వివేకం ఉంది. నేను ఆ వివేకం మీకు చేసి చూపించాను, ఇదో ఇది జోరా, ఇది జన్మలు, ఇది ఆస్తి, ఏమి లేదయా, అదంతా నీ బ్రహ్మ ఉన్నది, ఇదంతా నేల, అది నీ నీటి కింద నేల, నేల కింద నీ ఉబ్బితే, నేల ఉబ్బితే నేల నీరు కనపడలేదు, నేల ఉబ్బకపోతే నీరు నేల కనపడలేదు, నేల నీరు నీరు నేల తప్ప ఇంకేం లేదు. అయితే ఏముందంటారు, ఇదే ఉంది నేల నీరు నీరు నేల. ఓకే, ఈ నేల ఏమిటి, ఈ నీరేమిటి? నేల అంటే అది జడంలాగా నీకు అనిపిస్తుంది, నువ్వు జడం జడాన్ని చూడడానికి అలవాటుగా ఉన్నావు కానీ జడంలా అనిపిస్తుంది. చైతన్యం లేకుండా నేల అనేది ఉంటుందా? నేల యొక్క జ్ఞానము లేకుండా నేల అనేది ఉంటుందా? ఈ నేల అని ఎవడు అంటున్నాడు? జ్ఞానం ఉన్నవాడు అంటున్నాడా? నేల అంటుందా? నేను నేలను జ్ఞానము. కాబట్టి నేల అంటే అర్థం ఏమిటి? నేల అనే జ్ఞానం. నీరు అంటే నీరు అనే జ్ఞానము. అంటే అంటే ఏమైంది ఇప్పుడు? నేల నీరు నామరూపాలు అయ్యాయి, జ్ఞానం ఒక్కటే నాదండి. ఇది కూడా నామరూపాలు అయ్యి వేరే మిగులుతాయి అనుకున్నా, అవి మిగలవు, జ్ఞానం ఒక్కటే మిగులు, ఆ జ్ఞానమే బ్రహ్మ. కాబట్టి అన్ని జ్ఞానంలోనే ప్రకాశిస్తున్నాయి నామరూపాలని, కానీ అజ్ఞానం చేత ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మని వీడు మిస్ అయిపోతాడు. రజ్జు శుక్తిక గగనములను మిస్ అయినట్టుగా జ్ఞానస్వరూపమైన బ్రహ్మను మిస్ అయిపోతాడు. కాబట్టి పోనీ ఇంకో విశేషం, ఈ రజ్జువు మనం పాపం అనుకున్నప్పుడు అది తన స్వరూపంతో ఉందా లేకపోతే ఏదైనా వికారాన్ని పొందిందా? ఏ వికారాన్ని పొందాలి? గగనము తలముగా ఉన్నది, నల్లగా ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు దాని గగన వికారం వచ్చిందా? లేదు. అలాగే నేల నీరు ఉన్నాయి, మీరు యూరప్ జర్మనీ ఆస్ట్రియా అని మీరు అంటుంటే దానికి నేలకి నీరుకి వికారం ఏమైనా వచ్చిందా? ఏ వికారం రాలేదు. జస్ట్ ద సేమ్, జస్ట్ ద సేమ్, ఏమి తేడా ఉంది? ఇప్పుడు ఆంధ్ర సీమాంధ్ర తెలంగాణ ఏమైనా తేడా పడిందా? మీకు ఏమైనా కనపడిందా? లేదా నాకేం కనపడింది? అందరి ముందు ఉంది, అదే సేమ్, అవే రాజకీయాలు, అదే భ్రమం, అదే వ్యామోహం, అదే అధికార ప్రశ్న, అదే అజ్ఞానము, అవే యూస్లెస్ రోడ్స్, అదే అవే ఎండలు, అవే ఎలక్ట్రిక్ కట్స్, ఏం ఇంకా ఏం తేడా ఉంటే మనం భ్రమ తప్ప. కాబట్టి వీడు ఎప్పుడైతే అజ్ఞానం చేత ఆ నామరూపాల్లో పడుకుంటాడు ఆ స్వరూపాన్ని మిస్ అయిపోతాడు. అది అదేమన్నా మా దాంట్లో స్వరూపం ఏమైనా మార్పు వచ్చింది, ఏమైనా మార్పు వచ్చింది, ఏ మార్పు కాదు. అలాగే ఆ పరమాత్మ ఎలా ఉందో అలాగే ఉంది, దాంట్లో మనం ఉంటే నామరూపాలను అధ్యాపనం చేసాం కాబట్టి మార్పు వచ్చిందని మీరు అనుకుంటుంది. శ్వేన రూపేణ వర్తమానం. తర్వాత యూరప్ జర్మనీ ఫ్రాన్స్ అని మీరు పేర్లు పెట్టారు, దానివల్ల నేలకి కానీ నీరుకి కానీ ఏమైనా తేడా వచ్చిందండి? ఇది బంగాళాఖాతము, ఇది అరేబియా సముద్రము, ఇది హిందూ మహాసముద్రము అని మీరు పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సముద్రాల్లో ఉండే జలాల్లో ఏమైనా తేడా వచ్చిందా మీకు పెట్టిన పేర్ల వల్ల? ఏమి తేడా రాదు.
మీ వ్యవహారం వల్ల దానికి ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ రాదు, అది ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే ఇక్కడ కూడా కేనచిత్ అస్పృష్ట స్వభావం అది సత్. మీరు ఎన్ని నామరూపాలను దానిపై అధ్యారోపణ చేసినా ఆ పరమాత్మ దేని చేతను స్పృశించబడదు, దాని స్వరూపమే అట్టి. ఆ విధంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని వీడు తెలుసుకోలేకపోతే వివేకంతో తెలుసుకోవాలి. ఏమిటి వివేకము? వివేకం ఎలా ఉంటుంది? యూరప్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, అదే ఇదంతా కూడా మనం పెట్టుకున్న నామరూపాలయ్యా. మరి అయితే ఏమిటంటావు నువ్వు? అదంతా నేల, ఇటు నీరు అటు నీరు, మధ్యలో నేల, ఇటు నేల అటు నేల, మధ్యలో నీరు. అంటే ఆ వివేకంతో మీరు పట్టుకోవాలి. మీరు ఆ వివేకంతో పట్టుకోలేకపోతే ఏమవుతుంది? నామరూపాలు సత్యం అవుతాయి. నామరూపములతోటి నిర్మాణమైన కార్యకరణ ఉపాధులు సత్యం అవుతాయి. బాడీ దగ్గరికి రండి. వాట్ ఈస్ బాడీ? నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎవరంటే బాడీని లిమ్స్ లిమ్స్ కింద మీరు చూసుకోకూడదు. యూ షుడ్ నాట్ లుక్ అట్ లైక్ దట్. ఇది గుండెకాయ, యూ షుడ్ నాట్ లుక్ అట్ లైక్ దట్. హార్ట్, హార్ట్ అంటే హార్ట్ ఇన్స్టిట్యూట్. హార్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇట్ ఈస్ హ్యూజ్ ట్రాప్. దాంట్లో పడ్డారంటే ఇంకా ఈ జన్మ దాంట్లో పడుకోవాలి. ఆ గుర్తు హార్ట్ హార్ట్ లేదు, ఏమి లేదు, ఏముంది? వాయువు ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? రిటార్గా కూర్చో, నిండా పీల్చు, ఓంకారంతో పైకి పీల్చు. అందుకే మరి హార్ట్కి ఏమైతే అవుతుందా? మరి నేను నిద్ర పని చేస్తూ ఉంటుంది ఎంతకాలం వరకు అలా చేస్తూ ఉంటుంది. ఆ ఎవరు చెప్తారు ఇంకా ఆపుకోవాలని చెప్తారు, అప్పుడు బాధించు అంతవరకు పని చేయాలి. మీరు ట్రై చేస్తూ పర్గడే ఒక హార్ట్ టూ బాగా వాట్ హ్యాపెన్ టు హార్ట్ నో పర్గడే ఒక హార్ట్ దెర్ ఇస్ నో హార్ట్ టూ బాట్ వేసే అంటే నిన్న కనిపించడం ఓంకారంలో అవసరం మానే ఏదైనా పుష్టం జరుగుతుంది. ఆకలి వస్తుంది, ఏదైనా కబుర్లు చెప్తుంది, ఏదైనా టీవీ చూడు. ఇప్పుడు మళ్ళీ విశ్రాంతిగా ఉంది, హార్ట్ తరగటం నిన్న కలిగించడం వెరీ. అంటే హెల్తీ లైఫ్ స్టైల్స్ మీరు ఉండాలి. మీకు కొంత రోగం పెట్టుకుని మీరు నేను చెప్పిన వర్క్ ఉంటాను మంచి తందురుస్త్ బలంగా ఉన్నవాడికే నేను చెప్పింది వర్కౌట్ అంటే వర్కౌట్ అని. ఎందుకంటే మీరు గాలి పీల్చుకుని ఓంకారం అనుకుంటే ఇక్కడ ఏదైనా నొప్పి వచ్చిందనుకోండి, గాలి లేదు ఓంకారం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మళ్ళీ పెంచుకుని ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్నప్పుడు నేను చెప్పిన మాట పర్ఫెక్ట్గా వర్కౌట్. కొంత మీద పడ్డ తర్వాత ఇవేమీ వర్కౌట్ కావు. కొంత మీద పడ్డ తర్వాత నన్ను అడిగితే మంచి ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళకండి, సర్జరీ దగ్గరికి వెళ్ళదని అది నా సలహా. ఈ సలహా చెప్పండి పూర్తిగా ఫిజీషియన్ సర్జన్ దగ్గరికి వెళ్ళద్దు. సర్జన్స్ వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళని అలా ఉండిపోతారు. ఎందుకో ఫిజీషియన్ మిమ్మల్ని తోస్తాడు, ఓ రిఫరల్ ఇచ్చి పంపిస్తాడు అప్పుడు కదా. ఎందుకంటే సర్జన్కి ఆ బ్లింకర్ సైజ్ ఉంటుంది, ఆ గుర్రానికి ఉంటుంది అలాగే ఉంటుంది. హార్ట్ అనే బైపాస్ లేకపోతే ఈ బాల్వా ఆ బాల్వా ఏది కట్ చేసి ఏది పెడదాం ఆ కట్ చేసి మార్చిన తర్వాత కూడా పరిస్థితిలో మీరు మార్పుతూ ఉండండి. హీ బికమ్స్ ఎ పర్మనెంట్ పేషెంట్. వాడు సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేమని చెప్తాడు, మీకు ఈ భయం నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా రక్తము కొంచెం థిక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా ఎందుకంటే నేను పెట్టిన వాళ్ళు ఒరిజినల్ కాదు కాబట్టి రక్తం థిక్ అవ్వకూడదు. అవ్వకూడదంటే మరి నేనేం చేయాలి? నువ్వు ఈ టాబ్లెట్ ఉంది కదా, పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వేసుకుంటావు, ఎంతకాలం బతుకున్నా కదా. ఆ మాట ముందే తెలిస్తే ఆ ఒరిజినల్ వాళ్ళతో ఆ తట్టాలే పడి వాళ్ళ కదా, ఈ తట్టాలు పడి వాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్పారంటే మన మీద ఏదో కోపమో ద్వేషమో కాదు, దే ఆర్ ట్రైన్ లైక్ దాట్. ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది.
మీరు షాప్కి వెళ్తారు, ఆ షాప్లో వాడు తండ్రి ట్రైనింగ్ కూర్చొని కొడుకు అక్కడ ఉంటాడు. అదే ప్రతి వస్తువు ఇప్పుడు జాకప్ చేసి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వేరే వాడతారా తింటే తగ్గించి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి చెప్పు పెడతారు. వాళ్ళు నేర్చుకుని తగ్గ బిజినెస్ చేస్తూ ఉంటారు, వాడు లాభం పొందుతారు. మనమేమో వస్తువు తెచ్చుకుంటే మనకి నష్టపోతాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవడు లాభం పొందాడు, ఎవరు నష్టపోయాడు చెప్పండి. అరే ఇప్పుడేగా పద్దెనిమిది మీరు కూడబెట్టేది లేదు, పట్టుకెళ్ళేది లేదు, పొందేది లేదు, నష్టపోయేది లేదు. అంత పెద్ద భ్రమ. నేను లాభం కోసం పనిచేస్తున్నాననే భ్రమలో ఆయన ఉంటాడు. ఆయన మన దగ్గర కూర్చుకొని మనకి ఏదో చేశాడు, మనం ఏదో పొందే మనకి లాభం వచ్చింది, బై వన్ గెట్ వన్ ఫ్రీ, మన దగ్గర ఫ్రీ వచ్చింది, మన భ్రమ మనం. వాస్తవంలో తెలిసినా విన్నర్ సంసారంలో విన్నర్ ఎవడో ఉండదు. అంచేతనే మీరు ఈ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు, ఆర్ నాట్ విన్నర్స్. మీరు అనుకుంటారు విన్నర్ అని, ఆర్ నాట్ విన్నర్స్. హౌ దే ఆర్ విన్నర్స్ యూ షో మీ, యూ టెల్ మీ హౌ దే ఆర్ విన్నర్స్. యూ డోంట్ విన్ ఎనీథింగ్. విన్నర్ ఒక్కడే ఉన్నాడు ఈ సృష్టిలో. ఎవడైతే తీవ్రమైన విరక్తి కలిగి ఈశ్వరుని శరణాగతి చేసి అలా విషయాన్ని ఈజీ విన్నా, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ఆర్ లూజర్స్. దే ఆర్ ఆల్ లూజర్స్. రచేదిహాదేవి మహతి వినష్టి, దే ఆర్ ఆల్ లూజర్స్. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంపకంలో కొట్లాడుతున్నారు, ఒక నెగ్గాడు ఇంకొకటి వదులుతున్నాడు. హూజ్ ది విన్నర్, హూజ్ ది లూజర్? కెన్ యూ ఎవర్ హ్యావ్ ఎనీ విన్నర్? ఎప్పుడు అసలు విన్నర్ అనేది సంభవమా ఈ జగత్తులో? జగత్ వ్యవహారంలో విన్నర్ ఉంటాడా? మరి ఆ విషయం వాడికి తెలియదు. ఎందుకని? నామరూప కృత కార్యకరణ ఉపాధి అవివేకంలో పడుతుంటాడు. నామరూపాలు ఉంటాయి, ఆ నామరూపాలు బయట ఓ రకంగా ఉంటాయి, ఇక్కడ ఇంకో రకంగా ఉంటాయి. ఇక్కడ దేహము అనే పేరుతో జలాభినయం ఉంటుంది, అక్కడ నేల నీరు అనే పేరుతో జలాభినయం ఉంటుంది. ఇదంతా ఒకటేలా అనే సంగతి మీరు తెలుసుకోండి. ఇక్కడ ఏముందో అక్కడ అది, ఇక్కడ నేల నీరు ఉంది, ఇక్కడే ఉంది నేల నీరు తప్ప ఏమి. వేడి అక్కడ వేడి ఉంది, ఇక్కడ వేడి ఉంది, ఇక్కడ వేడి అక్కడికి పోతుంది, అక్కడ వేడి ఇక్కడ పోతుంది. గాలి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ గాలి అక్కడికి, అక్కడ గాలి ఇక్కడ. ఆకాశం లోపల ఉంటుంది, బయట ఉంటుంది, అంతగా ఉంటుంది, అన్నీ ఆకాశం ఉంది ఉంటాయి. ఇంట్లో యువర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్, ఎక్సెప్ట్ దట్ యూ హ్యావ్ ఎ నేమ్ ఫర్ ఇట్. కాబట్టి కార్యకరణ ఉపాధిభ్య వివేకేన నామధార్యతే. వాడు ఆ వివేకంతో నిశ్చయంగా తెలుసుకోలేకపోతాడు. హీ ఫెయిల్స్ టు అప్రిషియేట్ విత్ డిస్టింక్షన్ నా అవధార్యతే కర్మణ. అప్పుడు వాడు బుద్ధి నామరూపాలు ఇప్పుడు ఆ విధంగా సంసారంలో వాడు బుద్ధుడే ఉంటాడు. కాబట్టి నామరూపములను తిరస్కరించి వాటికి వస్తుత్వం లేదని గుర్తించి తత్వమును పట్టుకున్నవాడు ఏకమైన వాద్యంలో ఉన్నాడు. నామరూపాల భ్రమలో ఉన్నవాడు ఆ ఏకమైన వాద్యంలో జారిపోయి నామరూప ఉపాధులతో సతమతమంతో సంసారంతో పడి ఈ తేడాన్ని రెండు పారాగ్రాఫ్లో చూపించారు. ఇది మనం మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమే ఓం శాంతి 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 హరి ఓం.